ప్రైజ్ ద లార్డ్ యూదా గోత్రపు కొదమ సింహము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఈ కార్యక్రమం ద్వారా అద్భుతమైన కార్యాలు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి శాశ్వతంగా మాతో ఉంచడానికి పంపినందుకు వందనాలు నాయన. పరిశుద్ధాత్మదేవ, ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మంది బంధకాల నుంచి విడుదల పొందేలా మీరు నడిపించమని నజరైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథము 6:25-27 ధ్యానించుకుందాం. మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను, అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగా ఉన్న దేవతాస్తంభమును తీసివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ 2వ కోడెను తీసుకుని వచ్చి నీవు తీసివేసిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించుమని అతనితో చెప్పాను. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకుని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేశాను. అతడు తన పితృల కుటుంబమునకు ఆ ఊరివారికి భయపడినందున పగలు దాన్ని చేయలేక రాత్రివేళ చేశాను. ఈ వాక్యం గురించి మనం ధ్యానించుకున్నట్లయితే, మొదటగా ఇజ్రాయేలీయులు దేవుని దృష్టికి దోషులైనందున దేవుడు వారిని 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతికి అప్పగిస్తాడు. మిద్యానీయుల వలన వారు మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తారు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గిద్యోను ఏర్పాటు చేసుకుంటాడు. ఆ గిద్యోను ఏర్పాటు చేసుకొని గిద్యోను విజయం సాధించాలంటే దేవుడు ఒక విషయం చెప్తాడు. మీరు కావాలంటే ఈ వాక్యాన్ని స్పష్టంగా బైబిల్లో చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 6:25-27 గిద్యోను విజయం సాధించాలంటే ఏం చేయాలి? దేవుడు చెప్పిన మాట, నీ తండ్రి ఇంటనున్న బయలు దేవత యొక్క బలిపీఠాన్ని పడగొట్టి యెహోవా నామమున బలిపీఠం కట్టి దాని మీద దహన బలి అర్పించమని చెప్తాడు. అప్పుడు ఏమవుతుంది మీకు స్పష్టంగా చెప్తాను చూడండి. యాకోబు తన సహోదరుని యొద్ద నుంచి పారిపోతూ పొద్దుగుంకినప్పుడు ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకుంటాడు. అప్పుడు తనకు ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనంలో భూమి మీద నుంచి పరలోకానికి ఒక నుచ్చెన ఉంటుంది, దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటారు, ఆ పైగా దేవుడు కనపడతాడు, దేవుడు యాకోబుతో మాట్లాడతాడు. యాకోబు తెల్లవారు లేచి ఏమంటాడంటే, ఇది పరలోకపు గవిని అంటాడు. పరలోకపు గవిని అంటే పరలోకానికి ద్వారం. అంతకుముందు అబ్రహాము అక్కడ దేవునికి బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు అక్కడి నుంచి పరలోకానికి ఒక ద్వారం ఏర్పడింది. అదే ప్లేస్లో యాకోబు పండుకున్నప్పుడు దర్శనం చూస్తాడు. దాన్ని బట్టి దేవుడు గిద్యోనుతో ఏం మాట్లాడుతున్నాడంటే, నేను నీ జీవితంలో జోక్యం చేసుకోవాలంటే, నువ్వు గొప్ప విజయం సాధించాలంటే మొదట ఆ బయలు దేవత యొక్క బలిపీఠాన్ని పడగొట్టి యెహోవా పేరట బలిపీఠం కట్టి దాని మీద దహన బలి అర్పించమని చెప్తాడు. అలా దేవుని పేరట బలిపీఠం కట్టి దహన బలి అర్పించినప్పుడు ఏమవుతుందంటే, అక్కడి నుంచి పరలోకానికి ఒక ద్వారం ఏర్పడుతుంది. దేవుడు గిద్యోను విషయంలో జోక్యం చేసుకుంటాడు, దేవుడు ఇజ్రాయేల్ విషయంలో జోక్యం చేసుకోవడానికి అవకాశం వస్తుంది. అలా గిద్యోను గొప్ప విజయం సాధించడానికి దేవుడు ఆ విషయాన్ని బయలుపరుస్తాడు. మీరు అలా చెప్పొచ్చు, మేము ఇలా చేయట్లేదు అని. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి. మీరు దేవునితో సహవాసం లేకుండా, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, ప్రార్థన చేయకుండా, దేవుణ్ణి స్తుతించకుండా ఉన్నారు అంటే దాని అర్థం మీరు అపవాదిని ఆరాధిస్తున్నారు. మీరు దేవుని పనికి సపోర్ట్ చేయకుండా ఉన్నారు అంటే మీరేం చేస్తున్నారో తెలుసా? బై డిఫాల్ట్ అపవాది పనికి సపోర్ట్ చేస్తున్నారు. మీకు ఒక వాక్యం చదివి వినిపిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1-3, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించాను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిదేయుల వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు
కడమా వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులై ఉంటిమి. చూసారా ఎంత స్పష్టంగా రాయబడి ఉందో. ఈ లోకస్తులంట దేని ప్రభావం చేత నడిపించబడుతున్నారు? అపవాది ప్రభావం చేత నడిపించబడుతున్నారు. మనం కూడా ఇంతకుముందు అలాగే ఉండి మన శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు శరీరానుసారంగా ప్రవర్తించి దేవునికి విరోధంగా జీవించాం. చూసారా దేవుని బలిపీఠం మన గృహాల్లో ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని కోసం ఒక స్థలం ఏర్పాటు చేసి దేవునితో సహవాసం కలిగి ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని స్తుతిస్తూ ఉండాలి. అలా స్తుతిస్తూ ఉన్నప్పుడు ప్రార్థనా బలిపీఠం మన గృహంలో ఏర్పడుతుంది. ప్రార్థనా బలిపీఠం అంటే అక్కడి నుంచి పరలోకానికి ఒక గవిని ద్వారం ఏర్పడుతుంది. దేవుడు మన కుటుంబంలో జోక్యం చేసుకుంటాడు. మనం విజయవంతమైన జీవితాన్ని జీవిస్తాం. ఈ మర్మము చాలామంది క్రైస్తవులకు తెలియదు. మేము ఆదివారం చర్చికి వస్తున్నాము, దేవుని మాటలు వింటున్నాము, మరి మా పరిస్థితి ఇలా ఎందుకు ఉందంటారు. ఎందుకు ఉందంటే నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోవచ్చున్నారని చెప్పి బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. నేను ఈ విషయాలు ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఏమనుకుంటున్నాడు, మనకు కావలసింది మొత్తం ఆయన చేశాడు, సిలువలో వెల చెల్లించాడు. రెండవది ఆ మర్మాలన్నీ బైబిల్లో ఉన్నాయి. మన బాధ్యత మనం తెలుసుకోవాలి, మనం ఆసక్తితో దేవుణ్ణి వెతకాలి, ఈ మర్మాలన్నీ మనం తెలుసుకోవాలి, మనం దేవుని మాట వినాలి. గొప్ప కార్యాలు పొందుకోవటం మంది బాధ్యత. మనం దేవుని మాట వినాలి, మన జీవితాన్ని సరిచేసుకోవాలి, అలా సరిచేసుకుని మనం గొప్ప కార్యాలు పొందుకోవాలి. ఆ మర్మాలు మీకు నేను చాలా లోతుగా ధ్యానించి స్పష్టంగా చెప్తున్నాను. మీరు చూడండి, గిద్యోను జీవితంలో అంత గొప్ప విజయం రావడానికి కారణం ఏంటి? గిద్యోను గురించి మీరు స్పష్టంగా చదవండి. దేవుడు చెప్తాడు, నీ తండ్రి ఇంట్లో ఉన్న బయలు బలిపీఠాన్ని పడగొట్టేసి యెహోవాకు అక్కడ బలిపీఠం కట్టించమని చెప్తాడు. అలా కట్టించడం వల్ల దేవునికి లీగల్గా అవకాశం వస్తుంది గిద్యోను విషయంలో జోక్యం చేసుకోవడానికి, ఇజ్రాయేలు విషయంలో జోక్యం చేసుకోవడానికి. నువ్వు కూడా దేవుని మాట విని, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ, దేవుని మాట వింటూ దేవునికి అవకాశం ఇస్తే మీ గృహంలో నుంచి పరలోకానికి ఒక ద్వారం ఏర్పడుతుంది. నువ్వు దేవుని మాట వింటున్నావు, నువ్వు దేవుని పనికి సపోర్ట్ చేస్తున్నావు, లీగల్గా నువ్వు దేవునికి అవకాశం ఇస్తున్నావు. నువ్వు విజయవంతమైన జీవితం జీవించడానికి దేవుడు బలపరుస్తాడు, దేవుడు ద్వారాలు తెరుస్తాడు, అద్భుతమైన కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ఇంకా మనం బైబిల్లో చూసినట్లయితే 1 పేతురు 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని స్వత్తైన ప్రజలునై ఉన్నారు. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దీంట్లో ఒక మాట చాలా స్పష్టంగా ఉంది. మనము రాజులైన యాజక సమూహము. దేవుడంట మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశారు. అందరం మనం ఎలా యాజకులం అవుతామంటే మెల్కీ సెదకు క్రమములో మనం యాజకులం. అందరినీ దేవుడు యాజకులుగా చేశాడు. కావాలంటే ఈ వాక్యాన్ని ధ్యానించండి, మళ్ళీ ఒకసారి మీకు చదివినిపిస్తాను. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని స్వత్తైన ప్రజలునై ఉన్నారు. చూసారా, రాజులైన యాజక సమూహము అంటే మనం యాజకులం. మనం యాజక ధర్మం నెరవేర్చాలి. మనం జీవితంలో విజయాన్ని పొందాలంటే, గొప్ప కార్యాలు పొందాలంటే దానికి సీక్రెట్ ఏంటంటే దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడు. మనం యాజక ధర్మం నెరవేర్చాలి. అసలు రాజైన యాజకుడు అనే మాట బైబిల్లో ఎక్కడి నుంచి వచ్చింది? మీరు మెల్కీసెదకును చూడండి. ఆయన షాలేము రాజు, ఆయన సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. మీరు దావీదును చూడండి, ఆయన రాజు, ఆయన యాజకుడు. యేసుప్రభు ఎవరనుకుంటున్నాడు? ఆయన రాజులకు రాజు, ఆయన మెల్కీసెదకు క్రమమున ప్రధాన యాజకుడు. ఇది బైబిల్లో ఉన్న మర్మం. దేవుడు మనల్ని అదే క్రమములో రాజులైన యాజక సమూహంగా చేశాడు. మనం యాజక ధర్మాన్ని నెరవేరిస్తే, యాజక ధర్మాన్ని నెరవేర్చడం అంటే మనం దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి, మనం దేవుని పనికి ఆర్థికంగా సహకరించాలి. ఈ యాజక ధర్మాన్ని నెరవేరుస్తున్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. నువ్వు గొప్ప విజయాలు పొందేలా
దేవుడు కార్యాలు జరిగిస్తాడు. చాలామంది ఏంటంటే ఈ విషయం తెలియక మామూలుగా వెళ్ళి సంఘంలో కూర్చుంటారు, కూర్చుని వస్తారు. కూర్చుని వచ్చి వాళ్ళ జీవితంలో ఏం కార్యాలు జరగవు. నేను చాలామందిని చూస్తున్నాను. దాదాపు 15 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను. అనేక మంది క్రైస్తవులు చాలా ఇబ్బందుల్లో, సమస్యల్లో, భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. ఆ పరిస్థితుల్లో నుంచి విడుదల పొందలేక చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. చాలామంది అలాగే సమస్యల్లో జీవిస్తున్నారు. దానికి పరిష్కారం ఏంటంటే దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడు. మనం యాజక ధర్మం నెరవేర్చినప్పుడు, ప్రార్థనా బలిపీఠం మన గృహంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకుంటాడు. ఇది చాలా గొప్ప మర్మము. ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినండి, మీరు గొప్ప కార్యాలు పొందుకుంటారు. 3 యోహాను 1:2 ఉంటుంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. అంటే మనం దేవుణ్ణిలో ఎంతగా ఎదుగుతామో, ఎంతగా వర్ధిల్లుతామో, మిగతా విషయాల్లో కూడా అన్ని గొప్ప కార్యాలు పొందుకుంటాం. ఇది ఒక లింక్ అన్నమాట. ఏంటంటే మనం ఆత్మలో బలపడితే అన్ని విషయాల్లో గొప్ప కార్యాలు పొందుకుంటాం. దేవుడు మనల్ని యాజకులుగా ఏర్పాటు చేశాడు. యాజకులు యాజక ధర్మాన్ని నెరవేర్చాలి. మీరు ఇజ్రాయేలు దేశంలో తెగులు వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తాడో చూడండి. నేను చెప్పే విషయాలు మీకు అర్థమవుతాయి. 2 సమూయేలు 24:18 చూడండి. ఆ దినమున గాదు దావీదునొద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరోనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. దేవుడు గాదు చేత దావీదుకు ఒక విషయం చెప్పాడు. ఆ తెగులు ఉన్నప్పుడు, ఆ తెగుల నుంచి విడుదల పొందాలంటే అరౌనా యొక్క కళ్ళములో బలిపీఠం కట్టించమని చెప్పి దేవుడు చెప్పాడు. దావీదు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత 24 వచనం చదువుతాం చూడండి. రాజు, నేను అలాగూ తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకునిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును, ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. ఊరికినే ఇచ్చేస్తానంటే దావీదు తీసుకోడు. తీసుకోకుండా 50 తులముల వెండి ఇచ్చి ఆ కళ్ళాన్ని, దానికి కావలసిన సమస్తాన్ని తీసుకుని దేవుని కోసం అక్కడ బలిపీఠం కడతాడు. 25 వచనం చూడండి. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను, సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇజ్రాయేలీయులను విడిచిపోయెను. మీరు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. అంటే మనం వాక్యం ఎలా చదవాలంటే ఈ కార్యం ఎలా జరిగింది, ఎందుకు దేవుని కార్యాలు జరుగుతున్నాయి, కొంచెం లోతుగా ఆలోచిస్తే దేవుని మర్మాలు మనకు తెలుస్తాయి. ఆ మర్మాలు తెలుసుకుని అలా మనం నడుచుకున్నట్లయితే మనం గొప్ప కార్యాలు పొందుకుంటాం. ఆ తెగులు వచ్చినప్పుడు, తెగులు ఆగాలంటే దేవునికి ఒక బలిపీఠం కట్టి అక్కడ సమాధాన బలులు అర్పించి ప్రార్థన చేసినప్పుడు ఆ దేశం కొరకు చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించాడు, తెగులు పోయింది. చూసారా? మరి మన జీవితంలో సమస్యలు, మన జీవితంలో ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ప్రార్థనా బలిపీఠం కట్టాలి. మనం యాజకులం, రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని చేశాడు. ప్రార్థనా బలిపీఠం కట్టి మనం దేవునితో సహవాసం కలిగి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ సాక్రిఫైస్, దేవుని పనికి ఇవ్వాలి. ఇక్కడ మీరు చూడండి, దావీదు ఊరికే ఇస్తానంటే తీసుకోడు. తను 50 తులముల వెండి ఇచ్చి కొని దేవునికి బలిపీఠం కడతాడు. సాక్రిఫైస్ ఉండాలి. అలా దేవుని పనికి ఇచ్చినప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు, అలా దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆ ప్రార్థన ఆలకించి అన్ని సమస్యల నుంచి మనల్ని విడిపిస్తాడు. దేవుడు మన జీవితంలో లీగల్గా జోక్యం చేసుకోవాలంటే, మన జీవితంలో కార్యము చేయాలంటే మనం ప్రార్థనా బలిపీఠం ఏర్పాటు చేయాలి. కుటుంబంలో ప్రార్థనా బలిపీఠం ఉండాలి. అలా చేసినప్పుడు ఆ కుటుంబంలో దేవుడు జోక్యం చేసుకుంటాడు. క్రైస్తవులు కొంతమంది చాలా జ్ఞానంతో ఉంటారు. మామూలుగా ఏదో ప్రార్థన చేసేసి దేవుడు ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు ఏం చేయట్లేదు, నేను దేవుడిని నమ్ముకున్నాను, నా పరిస్థితి ఏంటి అంటారు. అసలు ఆ మాట మనం అనవచ్చా? దేవుడు మన కోసం తన ప్రాణం పెట్టాడు. ఆఖరి రక్త బొట్టు వరకు చిందించాడు. తను ముఖం మీద ఉమ్మేసిన మౌనంగా తలదించుకున్నాడు. నేల మట్టుకు తగ్గించుకున్నాడు. ఎందుకో చెప్పనా? మనల్ందరినీ రక్షించడానికి, మనల్ందరినీ విడిపించడానికి, మనందరికీ నిత్య జీవం ఇవ్వడానికి దేవుడు అంత పని చేశాడు కదా.
నేను దేవుణ్ణి నమ్ముకున్నాను నాకెందుకు జరగట్లేదని అనకూడదు. మనం దేవునితో సహవాసం కలిగి అనేకమైన మర్మాలు తెలుసుకోవాలి. బైబిల్ అన్ని దేవుడు స్పష్టంగా ఏర్పాటు చేశాడు. మన బాధ్యత మనం తెలుసుకుని అలా నడుచుకున్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. మీకు ఇంకొక వాక్యం నేను చూపిస్తాను చూడండి. ఆదికాండము 26:12-14. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయ పడిరి. మీరు చూడండి, దేవుడు ఇస్సాకును చాలా గొప్పగా ఆశీర్వదించాడు. ఆశీర్వదించినప్పుడు ఫిలిస్తీయులు అసూయపడ్డారు. ఆ కాలంలో వీళ్ళకి ఈ పశువులు ఎక్కువగా ఉండేవి, నీళ్లు కావాలి. ఇస్సాకు పని వారు వాళ్ళు బావి తవ్వినప్పుడల్లా వచ్చి ఆ ఫిలిస్తీయులు మూసేస్తూ ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి మధ్య వైరం అన్నమాట. అలా ఇంకొక ప్రాంతానికి వెళ్ళి బావి తవ్వితే అక్కడ కూడా మూసేస్తూ ఉంటారు. చివరికి ఏం జరుగుతుందో చూడండి. ఈ సమస్యకి పరిష్కారం ఎలా వచ్చిందో మీరు చూడండి. 23:24. అక్కడి నుండి అతడు బయర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయున్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరించదనని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావిని త్రొవ్విరి. బయర్షెబాకు వెళ్ళినప్పుడు దేవుడు ఇస్సాకుతో మాట్లాడతాడు. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని విస్తరింపచేస్తానంటాడు. అలా దేవుడు మాట్లాడిన తర్వాత ఇస్సాకు చేసిన పని ఏంటంటే అక్కడ యెహోవా నామమున బలిపీఠము కట్టి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఏమైందో తెలుసా, వాళ్ళు మరలా బావి తవ్వుతారు. బావి తవ్విన తర్వాత ఈసారి ఫిలిస్తీన్లు గొడవకు రారు. ఏమైందో మీరు చూడండి. ఆదికాండము 26:27-28. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చినారని వారిని అడగగా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయునుట చూచితిమి గనుక మనకు, అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెనని. చూడండి, వాళ్ళ రాజు సైన్యాధిపతి వచ్చేస్తారు. వచ్చేసినప్పుడు ఇస్సాకు అడుగుతాడు, మీరు నన్ను పంపించేశారు కదా, మళ్ళీ నా యొద్దకు ఎందుకు వచ్చారంటే వాళ్ళు ఏమంటారంటే, యెహోవా నీకు తోడయున్నాడని చెప్పి మేము గమనించాము, మీకు మాకు ఒక నిబంధన ఉండాలని చెప్పి మేము వచ్చామంటారు. అంతకుముందు వరకు వాళ్ళ మధ్య వైర్యం ఉంది, వాళ్ళు అసూయపడ్డారు. ఆ ప్రాంతం నుంచి ఇస్సాకును పంపించేశారు. ఇస్సాకు దాసులు ఎక్కడ బావి తవ్వినా వాళ్ళు వచ్చి పూడ్చి వేస్తూ ఉన్నారు. ఆ సమస్యకి పరిష్కారం ఎప్పుడు వచ్చిందంటే బయర్షెబాలో దేవుడు ఇస్సాకును దర్శిస్తాడు. దర్శించిన తర్వాత ఇస్సాకు దేవునికి బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తాడు. బలిపీఠం కట్టి ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు మరలా బావిని తవ్వుతారు, నీళ్ళు వస్తాయి. ఈసారి గొడవ కాదు, వాళ్ళు వచ్చి సమాధాన పడతారు. చూసారా, దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకోవాలంటే మన గృహంలో ఒక ప్రార్థన బలిపీఠం ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు ఏదేను వనానికి వెళ్ళినట్లయితే ఆదాము అవ్వ దేవునితో సహవాసం కలిగి ఉండేవాళ్ళు. దేవుడు వాళ్ళకు అన్నీ సమకూర్చారు, వాళ్ళు సంతోషంగా జీవించవచ్చు. సమస్య ఎప్పుడొచ్చింది, వాళ్ళు దేవుడు వద్దన్న పని చేశారు. దేవుడు వద్దన్న పని చేసి మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలాన్ని తిన్నప్పుడు, అపవాది మాయలో పడిపోయినప్పుడు దేవునితో సహవాసాన్ని కోల్పోయారు. దేవుడిచ్చే ప్రొవిజన్, దేవుడు మొత్తం సమకూర్చేవాడు, దాన్ని కోల్పోయారు. నిత్య జీవాన్ని కోల్పోయారు, శాపం వచ్చింది, అన్నీ సమస్యలే. మరి ఇప్పుడు మనం దేవునితో సహవాసం కావాలంటే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే దేవునికి ఒక బలిపీఠం కట్టి, అంటే మనం చేయాల్సింది, మనం ప్రార్థన బలిపీఠం కట్టి మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు, బలిపీఠం అంటే సాక్రిఫైస్ ఉంటుంది, మనం దేవుని పనికి ఇచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకోవడానికి లీగల్గా అవకాశం ఏర్పడుతుంది. అదొక్కటే అవకాశం. దేవుడు మన జీవితంలో కల్పించుకోవాలంటే మనం ఆదివారం చర్చికి వెళ్ళిపోయి గుర్తొచ్చినప్పుడు దేవా నన్ను కాపాడంటే మన జీవితంలో కార్యాలు జరగవు. దానికి ఒక ప్రాసెస్ ఉంది. లీగల్గా దేవుడు నీ జీవితంలో కల్పించుకుని నీకు గొప్ప కార్యాలు చేయాలంటే నువ్వు దేవునికి ఒక బలిపీఠం కట్టాలి.
బలిపీండం కట్టినప్పుడు ఏమవుతుంది? నువ్వు యాచక ధర్మం నెరవేర్చినప్పుడు, నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి జీవితంలో జోక్యం చేసుకుని గొప్ప విజయాలు ఇస్తాడు. మీకు మొదటి నుంచి నేను చాలా ఉదాహరణలు చెప్పాను. గిద్యోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, గొప్ప విజయం రావాలి. గొప్ప విజయం రావాలంటే దేవుడు చెప్పిన మాట ఏంటి? మీరు గమనించారా? తన తండ్రి ఇంట్లో ఉన్న బయలు బలిపీఠాన్ని పడగొట్టేసి యెహోవా పేరట బలిపీఠం కట్టమని చెప్పాడు. ఇజ్రాయేల్ దేశంలో తెగులు వచ్చినప్పుడు దేవుడు గాదు ప్రవక్త ద్వారా ఏం తెలియజేశాడు? అరౌనా కళ్ళము తీసుకుని అక్కడ యెహోవా నామంలో బలిపీఠం కట్టి సమాధాన బలులు అర్పించి ప్రార్థన చేయమని చెప్పాడు. ఇక్కడ ఇస్సాకు జీవితంలో సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎక్కడ పోయింది? దేవుడు ఇస్సాకుని దర్శించిన తర్వాత అక్కడ యెహోవా నామమున బలిపీఠం కట్టి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు సమాధాన పడతారు. మరి మనమే ఎలా చేయొచ్చని మీరు అడగొచ్చు, మీకు కొన్ని సందేహాలు ఉంటాయి. దేవుడు చాలా స్పష్టంగా బైబిల్లో రాపించాడు, దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడు. మీరు బైబిల్ని కొంచెం లోతుగా ధ్యానిస్తేనే మీకు అర్థమవుతుంది. 1 పేతురు 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, అంటే మనందరి గురించి మనం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాము. మనం రాజులైన యాజక సమూహం అయినప్పుడు మనం జీవితంలో గొప్ప విజయాలు పొందాలంటే, గొప్ప కార్యాలు పొందుకోవాలంటే మన యాజక ధర్మాన్ని నెరవేర్చాలి. ఈ విషయం చాలామందికి తెలియదు. యాజక ధర్మం ఎలా నెరవేరుస్తాం? మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను చాలాసార్లు చెప్తున్నాను. మనం ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రార్థన చేయాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుణ్ణి స్తుతించాలి, మనం దేవుని మాట వినాలి. బలిపీఠం అంటే ఖచ్చితంగా సాక్రిఫైస్ ఉంటుంది. మనం దేవుని పనికి సాక్రిఫిషియల్గా ఇవ్వాలి, ఆర్థికంగా సహకరించాలి. అలా చేసినప్పుడు ఏంటంటే దేవునితో మనకు ఒక సహవాసం ఏర్పడుతుంది. సహవాసం అంటే ఆ బలిపీఠం దగ్గర నుంచి పరలోకానికి ఒక ద్వారం ఏర్పడుతుంది. దాన్ని పరలోకపు గవిని అంటారు. దేవుడు మన జీవితంలో లీగల్గా జోక్యం చేసుకోవడానికి మనం అవకాశం ఇస్తున్నాం. దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకునే అవకాశం ఏదైనా మనంలో పోయింది. మరలా మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే మనం దేవునికి ఒక బలిపీఠం కట్టాలి, ప్రార్థన బలిపీఠం కట్టాలి, యాజక ధర్మాన్ని నెరవేర్చాలి. నువ్వు యాజక ధర్మాన్ని నెరవేర్చినప్పుడు నువ్వు గొప్ప కార్యాలు పొందుకుంటావు, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి, విజయవంతమైన జీవితాన్ని జీవిస్తావు. ఇంత గొప్ప మర్మం దేవుడు నాకు ఎప్పుడు బయలుపరిచారంటే 2020 నేను ఒక దర్శనం చూశాను. ఆ దర్శనంలో నేను గొప్పగా పరిచయం చేస్తున్నట్టు దేవుడు నాకు చూపించాడు. ఆ చూపించిన తర్వాత నా ఆలోచన తలంపులు మారిపోయినాయి. దేవుడు నాకు దర్శనం చూపించాడు, నేను దేవుని పని చేయాలని చెప్పి నా జీవితాన్ని మార్చుకొని నేను దేవునిలో ఎదుగుతూ బలపడుతూ ఉన్నప్పుడు దేవుడు నాకు తెలియచేసిన మర్మం ఏంటంటే, 2 నిమిషాలు జాగ్రత్తగా వినండి. నేను చిన్నప్పుడు 20 సంవత్సరాలు మా ఇంట్లో ప్రార్థన జరిగింది. ఆదివారం చర్చ్ మా ఇంట్లో జరిగింది. నేను యవ్వన దశకు వచ్చినప్పుడు మా ఇంట్లో ప్రార్థన వద్దని చెప్పి వేరొక చోట స్థలం తీసుకొని చర్చి కట్టించాం. నేను మా ఇంట్లో ప్రార్థన వద్దనేసరికి తర్వాత ఏమైందంటే నా జీవితంలో అన్ని సమస్యలే, అన్ని ఇబ్బందులే, చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వచ్చేసాను. తరువాత నేను సేవ చేయటం ప్రారంభించాను. ఆ సేవ చేయటం ప్రారంభించి దాదాపు 10 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు నాకు ఈ విషయం బయలుపరిచాడు. ఆ బయలుపరిచినప్పుడు నా తప్పు నేను తెలుసుకుని మరలా ప్రతి వారం మా ఇంట్లో నేను ప్రార్థన పెట్టడం స్టార్ట్ చేశాను. ప్రార్థన అంటే ప్రార్థన బలిపీఠం అక్కడ ఉండాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఒకప్పుడు మా ఇంట్లో ప్రార్థన జరిగినప్పుడు మా కుటుంబాన్ని దేవుడు చాలా గొప్పగా ఆశీర్వదించాడు, అంతా మంచిగా ఉంది. మరి దేవుడు నాకు చూపించిన దర్శనం నెరవేరాలంటే, నేను గొప్పగా పరిచర్య చేయాలంటే దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే అక్కడ ఒక ప్రార్థన బలిపీఠం ఉండాలి. ఆ బయలుపరిచినప్పుడు నేను ప్రతి వారం మా ఇంట్లో ప్రార్థన పెట్టడం ప్రారంభించాను. ఇనీషియల్గా 1-2 సంవత్సరాలు ప్రార్థన అంటే ఇంట్లో అన్ని సమస్యలే వచ్చాయి, అన్ని ఇబ్బందులే వచ్చాయి. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆటంకాలున్నా అలా విశ్వాసంతో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఏమైందంటే దేవుని యొక్క మహిమ మా గృహం మీదకి దిగిరావటం నేను చూశాను. అంటే దేవునికి అక్కడ ఒక బలిపీఠం ఏర్పాటు చేయబడింది. అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా పరిచర్యలో గొప్ప కార్యాలు చేయటం ప్రారంభించాడు. అలా ఒక చిన్న పరిచర్యగా ఉన్న దీన్ని ఈ టీవీ పరిచర్యలో అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. ఈ విషయం మీకెందుకు చెప్తున్నానంటే, మీరు ఏ స్థితిలో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఎన్ని భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా
దేవుడు మీ జీవితంలో జోక్యం చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు యాజక ధర్మాన్ని నెరవేర్చాలి. మీ గృహంలో దేవునికి ఒక బలిపీఠం ఉండాలి. ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి మన జీవితాలను సరిచేసుకొని ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసం కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానించి, ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, బలిపీఠం అంటే దాని మీద సాక్రిఫైస్ ఉంటుంది. మనం దేవుని పనికి ఆర్థికంగా సహకరించాలి. నేను కూడా అలా చేశాను. అలా చేసినప్పుడు దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకుని గొప్ప విజయాలు ఇస్తాడు. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరించండి. ఖచ్చితంగా మీరు దేవుని కార్యాలు పొందుకుంటారు. మీరు విశ్వాసంతో నేను పలుకుతున్న మాటలను ఏకీభవించండి. మీరు బలహీనతల్లో ఉన్నట్లయితే నేను యేసు నామములో చెప్తున్నాను, మీరు స్వస్థత నొందుదురుగాక. మీరు బంధకాల్లో ఉన్నట్లయితే యేసు నామములో బంధకాల నుంచి విడుదల పొందుదురుగాక. మీరు ఇబ్బందుల్లో ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నట్లయితే యేసు నామములో మీరు ఆశీర్వాదము పొందుదురుగాక. మీరు విశ్వాసంతో ఏకీభవించండి. పరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, నైనా వీరి జీవితాల్లో జోక్యం చేసుకోండి. నైనా గొప్ప మర్మాలు వారికి తెలియచేయండి. వారి ఆత్మీయనేత్రాలు తెరవబడి నైనా మీ నామమున ప్రార్థన బలిపీఠం కట్టి గొప్ప కార్యాలు పొందుకుని మిమ్మల్ని ఎరిగిన ప్రజలంతా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అలాగూ దీవించమని నజరైన యేసు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.